ఎన్ని తప్పులున్నా 151 సీట్ల నుంచి కేవలం 11 స్థానాలకే పరిమితం అవడానికి కారణం టాప్ 11 తప్పులే. 151లో 141 సీట్లు కోల్పోయి 11 ఎందుకు మిగిలాయి? ఒక్కొక్క తప్పుకు ఒకటి చొప్పున 11 తప్పులు కొంపు ముంచాయా? 141 సీట్లు కోల్పోయి ఘోర ఓటమికి కారణాలు ఆ 11 ప్రధాన తప్పుల్లో టాప్ 2 చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. జగన్ ఓటమికి కారణాలు వెతికితే వందల్లో దొరుకుతాయి. ఒక పెద్ద చాంతాడంత మందిని సలహాదారులను నియమిస్తే వారు ఏం సలహాలిచ్చారో తెలియదుగాని జగన్ ఓటమికి మాత్రం ముందు వరుసలో ఉన్నారు. ఓటమికి 200% ప్రధాన సలహాదారుడు, సకల శాఖల అధిపతిగా పేరు తెచ్చుకున్న సజ్జల అని సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. ఏది ఏమైనా కన్నుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు జగన్ ఓటమికి కూడా అన్నే కారణాలున్నాయి. ఆ 11 తప్పులకు 11 సీట్లు మిగిలాయి. అవేంటో చూద్దాం. టాప్ 11. వైసీపీ పాలన విధ్వంసంతోనే మొదలైంది. కోట్ల రూపాయలు చేసే ప్రజావేదికను కూల్చి ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే ప్రజావేదిక కూల్చి వేస్తే దాంతో పాటు మొన్న మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రెస్ మీట్లో కూడా ఇదే ప్రశ్నలు అడిగితే ఏ అక్రమ కట్టడాలు అని ఎన్ని చోట్ల ఉన్నాయో సమూలంగా చిన్న పెద్ద అందరికీ సమానంగా తారతమ్యం లేకుండా ఎవరు అక్రమ కట్టడాలు చేసినా రైట్ పర్మిషన్స్ లేకుండా అనుమతులు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా కట్టినది ఏదైనా సరే ఖచ్చితంగా ఈ ప్రజావేదిక ఎలా కూల్చారు మిగతా కూడా అలా కూలిస్తే అప్పుడు నిజంగా ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. టాప్ 10. ప్రభుత్వంపై నిరసన గళం వినిపించిన ప్రతిపక్ష నాయకుల నుంచి విలేకరులు, సామాన్యులు, సోషల్ మీడియా కార్యకర్తల వరకు చేసిన అరెస్టుల పర్వం ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించింది. ఒక దశలో బహిరంగంగా వైసీపీ పాలన గురించి, వైసీపీ ఎమ్మెల్యేల తీరు గురించి కామెంట్ చేయడానికి సామాన్యుడు భయపడే స్థాయికి జగన్ పాలన కొనసాగింది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ క్యాడర్లో విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడు కూడా భయపడ్డాడు. వాక్ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాడు. గుండె నిబ్బరం చేసుకుని 5 సంవత్సరాలు వెయిట్ చేసి చివరికి పోలింగ్లో తన కోపాన్ని కసిని చూపించారు. ఈ అరాచకం ఇంకో 2 దశాబ్దాలు కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులు పెట్టి తెలంగాణ బోర్డర్ లాపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు? టాప్ 9. ప్రభుత్వ పథకాలను కొందరికి ఇప్పించి కరెంటు బిల్లులు ఎక్కువయ్యాయని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని, ఇలా పలు కారణాల చేత ఎక్కువ మందికి కోత విధించడం వలన వారందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టాప్ 8. పెట్రోల్ డీజిల్ రేట్లతో పాటు 9 సార్లు కరెంటు ఛార్జీల పెంపకం, విశాఖపట్నంలో అక్రమాలు, ప్రభుత్వ ఆస్తులు అమ్మకం, ఇలా జగన్ పతనానికి ఎన్నో కారణాలున్నాయి. మీరు మటుకు ఈ బాధుడే బాధుడు అన్నట్టుగా 1400 కోట్లు పెంచిన దానికి ట్రూఅప్ ఛార్జెస్ కింద 3000 కోట్లు అదనంగా రాబట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నందుకు నిరసనగా మేము రేపు పొద్దున కలెక్టరేట్కి వెళ్ళి విద్యుత్ ఛార్జీలు పెంచిన నిరసనగా మేము వినతి పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. మీ మీద ఒత్తిడి కాకుండా. టాప్ 7. ఇసుకను సామాన్యుడికి అందనంత దూరం చేయడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావటం మరో ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంతో ఆ రంగానికి సంబంధించిన వారు కూడా జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కాంట్రాక్టర్కు సరైన సమయంలో బిల్లులు అందించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పనులకు టెండర్లు పిలిస్తే ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా హాజరు కాని పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఒక్క ఆంధ్రాలోనే నెలకొంది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏ ఒక్క కాంట్రాక్టర్, అలాగే తన దగ్గర పనిచేసే 100 కొద్దీ సిబ్బంది పూర్తి స్థాయిలో జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. టాప్ 6. పాస్బుక్లపై జగన్ ఫోటోలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళతాయన్న భయాందోళనలు కూడా జగన్కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయడానికి ఒక కారణం. టాప్ 5. బాబాయ్ మర్డర్, సొంత చెల్లెల తిరుగుబాటు కూడా జగన్ కొంపముంచింది. షర్మిల ఏపీ రాజకీయాల్లోకొచ్చి రాజశేఖర్ రెడ్డి బిడ్డగా సొంత అన్న జగన్ మీద కూడా డైరెక్ట్గా విమర్శలు చేయడం జగన్ ఇమేజ్ డ్యామేజ్ కి మరో ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని
మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. టాప్ 4 మూడు రాజధానుల సిద్ధాంతం వికటించింది. ఒక రాజధాని నిర్మించలేనప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు అంటూ ప్రజలు విశ్వసించలేదు. అందుకే రాయలసీమ నుంచి కోస్తాంధ్ర వరకు అందరూ జగన్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. వీటితో పాటు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో లేకపోవటం వలన కూడా ఫ్లో లీడర్స్ నుంచి సామాన్య కార్యకర్త వరకు నిరుత్సాహంలో ఉన్నారు. 2019కి ముందు ఎప్పుడు జనాల్లో ఉండే జగన్ గెలిచిన తర్వాత ప్రజలు వైసీపీ కార్యకర్తలు జగన్ చేతి స్పర్శకు దూరమయ్యారు. 30 ప్లేసుల్లో క్యాపిటల్ పెడతాను, 30 క్యాపిటల్స్ పెడతాను, 30 క్యాపిటల్ పెడతాడంటే ఏం మాట్లాడతాడండి? మీ జాగీర ఇది 30 కాదు 50 క్యాపిటల్ పెట్టడానికి. మీ ఆఫీస్ ఎన్ని దగ్గర పెట్టావు? 50 దగ్గర పెట్టావా? ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు మీరు? అన్ని ప్రాంతాల ప్రజలకు అపీల్ చేస్తాను, మీరందరూ ఆలోచించండి. ఏది కరెక్ట్ అనుకుంటే దాన్ని ఫాలో కావడానికి నాకు ఏ అబ్జెక్షన్ లేదు. ఇది నా సొంతం కాదు, నేను పర్మనెంట్ కాదు, సమాజం పర్మనెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాశ్వతం, భావితరాల భవిష్యత్తు చాలా ముఖ్యం మనందరికీ. ఏం చేయాలని అందరం కలిసి ఆలోచించుకొని ముందుకు పోవాలి. టాప్ 3 చీప్ మద్యం బ్రాండ్లు, అత్యధిక రేట్లతో మద్యం అమ్మకాల వల్ల కుటుంబ సంపాదన మొత్తం తాగుడికే పోతుందన్న ఆందోళనలో కుటుంబ సభ్యులుండగా, అలాగే చీప్ మద్యం బ్రాండ్లు తాగి శరీరాన్ని గుళ్ళ చేసుకుంటున్నారని మహిళలు భావించారు. ఇలా మద్యం ప్రియుల ఓట్లు ఎన్డీఏ కూటమికే వచ్చాయి అనడంలో అతిశయోక్తి లేదు. టాప్ 2 రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్ల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు మార్గంలో తిరిగిన ఏ ఒక్కరూ వైసీపీ ప్రభుత్వానికి ఓటయ్యని పరిస్థితి నెలకొంది. దీనిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంలో ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా జనసేన విజయం సాధించిందని చెప్పవచ్చు. పథకాలు నెలకి ఒకసారి రెండుసార్లు పూచుకుంటుంటే గతుకుల రోడ్లపైన ప్రయాణం చేస్తూ ప్రతిరోజు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే ఉన్నారు. అందుకే ప్రజా వ్యతిరేకతకు రోడ్లు, డెవలప్మెంట్ కూడా ఒక ప్రధాన కారణంగా కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లని మీరు చెప్పినట్టుగా అద్భుతాలే చేశారు వైసీపీ మంత్రివర్గ పెద్దలు, అద్భుతాలే చేశారు. గోతిని గొయ్యలు చేశారు, గొయ్యల్ని కాలువలు చేశారు. అవి మీరు చేసిన అద్భుతాలు ఖచ్చితంగా, అలా అవి అద్భుతాలు అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా, దాని వివరం కాదు. టాప్ 1 వైసీపీ బోల్తా కొట్టింది. ఇక్కడే 10% మించి కాపుల ఓట్లు ఎన్డీఏ కూటమికి పడవని విశ్వసించింది. చంద్రబాబు ఆయన వర్గాన్ని ఇబ్బంది పెట్టి అప్పటికే కామ సామాజిక వర్గాన్ని ఏకతాటిపై తీసుకొచ్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై మాటల యుద్ధం, అడుగడుగున ఆటంకాలు, విశాఖలో రూమ్ కి పరిమితం చేయటం, జనసేన సెంట్రల్ ఆఫీస్ టీం, వారాహి సెక్యూరిటీ టీంలు బస చేస్తున్న హోటల్లో తనిఖీలు, ఇలా పవన్ కళ్యాణ్ ను కలకటంతో పాటు జనసేనను కంట్రోల్ చేయడానికి వైసీపీ వేసిన వ్యూహాలు వికటించాయి. ముద్రగడ పద్మనాభం, జోగయ్య కుమారుడును వైసీపీలోకి తీసుకురావటం వంటి చర్యలపైన కాపులు అసహనం వ్యక్తం చేసి ఏకతాటిపై పవన్ కళ్యాణ్ జనసేనకు ఎన్డీఏ కూటమికి మద్దతు పలికేలా చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో ఇదొక సంచలనం. ఎంతలా అంటే ముద్రగడను ముద్రగడ పద్మనాభరెడ్డిలా మార్చేటంతా.